Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో ఆసత్త తగ్గిపోయిందా? చంద్రబాబు నాయుడు మాటలు చేష్టలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. రూపొందిస్తున్న పార్టీ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకు పెడుతున్న పేర్లు, రోడ్ షోల్లో మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఛాలెంజ్లు చూసిన తర్వాత చంద్రబాబులో స్టామినా దెబ్బతినేసిందని అనుకుంటున్నారు. తనకు తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని కితాబ్ ఇచ్చుకోవడం, ఎల్లో మీడియాతో చాణక్యుడని ప్రచారం చేయించుకోవడం మినహా చంద్రబాబులో ఒరిజినాలిటీ ఎక్కడా కనబడడం లేదు. కోట్ల రూపాయలు కాంట్రాక్టుతో ప్రత్యేకంగా రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను నియమించుకున్నారు. సదరు వ్యూహకర్త ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వ్యూహకర్తను నియమించుకున్న తర్వాత 3 ఉప ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తప్ప మిగిలిన 2 ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేసిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో కూడా ఫెయిల్ అయింది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పాలనపై విపరీతమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబే చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 160 సీట్లు ఖాయమంటున్నారు. ఇదే నిజమైతే ఇక వ్యూహకర్త అవసరమేంటి? నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ జనాల్లోకి ఎలా చొచ్చుకుని పోవాలనే విషయంతో పాటు ఏ అంశాలను టచ్ చేస్తే జనాలు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారో వ్యూహకర్త చంద్రబాబుకు రిపోర్ట్ ఇవ్వాలి. కానీ అలాంటిది జరుగుతున్నట్లు కనబడడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు చేసిన బాదుడే బాదుడే కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం పార్టీ వేదిక మీద అధికారిక నివేదిక ద్వారానే బయటపడింది. కొత్తగా మొదలు పెట్టబోతున్న ఇదేం కర్మ ప్రోగ్రాం మొదలుపెట్టక మునుపు పార్టీలోనే నవ్వుల పాలవుతోంది. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏ ఆరోపణలు విమర్శలు చేస్తున్నారో అవన్నీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఆచరించినవే. చంద్రబాబు హయాంలో కూడా ధరల పెరుగుదల, అవినీతి, అరాచకాలు, భూ కబ్జాలు, లాండ్ ఆర్డర్ సమస్యలు విపరీతంగా ఉండేవి. చంద్రబాబు కూడా అప్పులు చేశారు, కార్పొరేషన్లను తాకట్టు పెట్టేశారు. అప్పుడేవి బయటపడకుండా ఎల్లో మీడియా మేనేజ్ చేసేది. అదే మీడియా ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా రోడ్డున పడి నానా గోల చేస్తోంది. అంతే తేడా. చంద్రబాబులో సొంతంగా ఆలోచించే కెపాసిటీ పోయింది కాబట్టే వ్యూహకర్తను పెట్టుకున్నట్లున్నారు.